చేసుకుంటూ కేసీఆర్ గారికి వచ్చి నాతో పాటు పాదయాత్ర చేయి నేను బూట్లు ఇస్తా అంటున్నావు కదా, అసలు మాట్లాడడానికి బుద్ధి ఉందా నీకు? అసలు కేసీఆర్ గారు అనే గొప్ప మహానుభావుడు వాళ్ళు తెలంగాణ రాష్ట్రం సాధించి ఇవాళ తెలంగాణని భారతదేశంలో నెంబర్ 1 తీసుకొచ్చాడు నాయకుడు. నీకు పాదయాత్ర చేసుకోవాలన్నా తెలంగాణ మొత్తం కూడా నువ్వు పొరుగుదుండాలే పెట్టుకుంటావో లేకపోతే పడుకొని మొత్తం పొరుగుతో సంబంధం లేదు. కానీ తండ్రి సమానమైన కేసీఆర్ గారిని పడుకొని ఇవాళ నువ్వు మాట్లాడే పద్ధతి నీ విధానం అసలు నీకు ఏమైనా కళ్ళు దొప్పినా? ఇవాళ నీకు అభివృద్ధి కావాలనుకుంటే అవే బూట్లు వేసుకొని రా, అన్ని తండాలు ఊరు తిరుగుతురా. ఇవాళ మిషన్ భగీరథలో కేసీఆర్ కనపడతాడు, 24 గంటల కేసీఆర్ కనపడతాడు. ఇవాళ ఇవాళ రైతు బంధు, రైతు బీమాలు, కళ్యాణ లక్ష్యం అన్నింటిలో కేసీఆర్ స్పష్టంగా కనపడతాడు. నీ కళ్ళు దొబ్బినే కాబట్టి పెద్ద చిన్న తేడా లేదు కాబట్టి ఇవాళ కేసీఆర్ తండ్రి లాంటి వ్యక్తి అయినప్పుడు కూడా అడ్డగోలు కళ్ళు తలకెక్కి మాట్లాడుతా ఉన్నావు. ఫస్ట్ మాట్లాడే పద్ధతి మార్చుకో, లేకపోతే ఏదైనా బూట్లు అంటున్నావు ఆ బూట్లతోనే ముందు రోజులో ఇదే మహిళలందరూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా నీకు శాస్త్ర చెప్పే రోజు వస్తుంది. నీకు రాజకీయంగా పబ్బం గడుపుకోవాలంటే నువ్వు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నువ్వు మొత్తం ఎటైనా తిరుగు ఏడైనా సావు. కానీ ఇంకొకసారి కేసీఆర్ గారి గురించి మాట్లాడే ముందు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అంతేకాదు నువ్వు ఎవరు విడిచిన బాణమో తెలుసు, ఇవాళ నువ్వు బీజేపీ విడిచిన బాణం తెలుసు, బీజేపీ యొక్క కన్సర్న్లో పనిచేస్తుంది కూడా అందరూ తెలుసు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం పిచ్చోళ్ళు కాదు, నువ్వు ఏది పడితే అది మాట్లాడితే దీనికి గొప్ప అనుకోవడం మాత్రం ఇది నీ అవివేకం. ముందు రోజుల్లో మాత్రం తెలంగాణ మహిళలు బుద్ధి చెప్పే రోజు బాజాబ్తో వస్తుంది. ఖబర్దార్, ఇంకొకసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు.